కాపాడుకుంటాం ఆదివాసి ప్రొఫెసర్లను కాపాడుకుంటాం. ఈ రోజు ప్రభుత్వము మరియు డీజీపీ గాని పోలీస్ యంత్రాంగం గాని అక్రమ అరెస్టు కేసులు పెట్టింది. ముందుగా సుమటి కేసు వాళ్ళపైన పెట్టాల్సింది. మేము శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా మేము ఉద్యమాలు చేసుకుంటూ పోతుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వారు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే సభ్య సమాజం కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ తక్షణమే ఆదివాసీ ప్రొఫెసర్లపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను. జై ఆదివాసీ! హైదరాబాద్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి మద్దతుగా ఆదివాసీ ఉద్యమాలను అలగదీసేందుకు ఆదివాసీ ప్రజలపై ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకలను నొక్కేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. దానిలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రొఫెసర్ కిషోర్ల పైన కేసులు నమోదు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రొఫెసర్లుగా ఆదివాసీ మేధావులుగా ఆదివాసీ పక్షాన మాట్లాడితే అక్రమ కేసులు పెట్టాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆదివాసీ సమాజానికి భావ్య సమాజానికి ఈ ప్రభుత్వాలు రాష్ట్ర డీజీపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రొఫెసర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. బేషరత్గా ఆదివాసీ సమాజానికి లంబాడి సామాజిక వర్గం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.